కృష్ణమ్మ చాలా బాగుందండి సినిమా. అంటే ఒక ముగ్గురు ఫ్రెండ్స్ స్టోరీ అన్నమాట. సో అది ఎలా చూపించాలంటే చాలా డిఫరెంట్గా ఉంది. విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ ఒక అడవిలో ఎండింగ్ అవుతుంది. సో స్టోరీ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉందండి, కొత్తగా ఉంది. అండ్ సత్య ఆయన క్యారెక్టర్, ఆయన యాక్టింగ్ అందరికీ మీకు తెలుసు. సో ఇందులో చాలా బాగుంది. అంటే అక్రమ కేసులు పెట్టి, అంటే పోలీసు వాళ్ళు కానీ లాయర్లు కానీ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు, అంటే చాలామంది అక్రమ కేసుల్లో ఎంతమంది బలైపోతున్నారు, ఆ కేసులు అంటే వేరే వేరే తప్పుడు కేసులు పెట్టి అమాయకులు ఎంతమంది బలైపోతున్నారు అనేది ఈ సినిమా కృష్ణమ్మ సినిమాలో చూపించారు. సో ఇది చాలామందికి కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. నిజంగా చెప్పాలంటే అంటే డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు, లాయర్లు పెట్టుకునే వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎంతమంది బలైపోతున్నారు అనేది చాలా క్లియర్ కట్గా చూపించారు. సో నిజంగా ఇది ప్రతి జీవితంలోనూ ప్రతి ఒక్కరికి జరుగుద్ది. సో చిన్న ఉంటారు కదండి ఎవరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకైతే మాత్రం నిజంగా ఇది సినిమా కళ్ళంటే నీళ్లు వస్తాయి అన్నమాట సినిమా. ఎందుకంటే సత్యదేవ్ అన్ని డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయన్న, పదిసారి చూస్తాం మనం ప్రతి సినిమాలో. సో ఇది కూడా డిఫరెంట్గా ఉందన్న? అదే చాలా డిఫరెంట్గా ఉంది, మామూలు రొటీన్ స్టోరీ కాదు, ఆ రియల్ స్టోరీలాగా ఉంది. చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే స్టోరీ. సో ఇంకోటి ఏంటంటే విజయవాడలో జరిగే ఒక కథ, ఒక గంజాయి లేకపోతే చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ అలా జీవనం సాగిస్తున్నప్పుడు ఒక అమ్మాయి కోసం వీళ్ళ లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసి ఒక 10 సంవత్సరాలు జైల్లో ఉండి అసలు ఆ అమ్మాయిని ఎందుకు చంపారు, ఆ అమ్మాయి వల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళని పగ తీర్చుకోవడానికి లాస్ట్ దాకా వీళ్ళ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో లాస్ట్ ట్విస్ట్ ఏంటంటే చంపే విధానం ఎవరైనా ఫైటింగ్ చేసి కత్తులతో నరికి చంపేస్తారు కానీ భూమిలో పాది పెట్టి బెల్లం పాకం కాసి అది మొహం మీద పంపి చీమలు కుట్టి 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 పగ తీర్చుకుంటూ చూడండి ఆ చంపడం చూడండి, ఐ సినిమా గుర్తొచ్చింది నాకైతే నిజంగా. అయితే నిజంగా ఆడదాని మీద లేకపోతే అమ్మాయిల మీద ఎవరైనా అగత్యం చేస్తే కనుక ఇలా చేసేస్తే సరిపోతుంది, కొట్టడం కాదు, భూమిలో పాది పెట్టేసి తల బయటికి పెట్టి బెల్లం పాకం పంచదార పాకం వేసేయాలి అంతే, అప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కరికి. అది అది నార్మల్, అది ఏం లేదు, మామూలుగా సినిమాకి వెళ్తారు అంతే. సో అది చిన్న బిట్ అది ఏం పెద్ద కాదు. సో ఆయన ఆ సినిమా రిలీజ్ అవుతుంది ఆ టైంలో అంతే. ఎందుకంటే విజయవాడ అంటే మరి ఎన్టీఆర్ గారికి మరి ఆ కట్అవుట్లు మించుమించు ఒక 10-20 అడుగులు ఉండదు అన్నమాట. సో అలా చూపించారు అంతే. నాకైతే కృష్ణమ్మ సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా సత్యదేవ్ అన్న రోల్లో తన కెరీర్లో ఇది ఒక బెస్ట్ సినిమా అని అయితే చెప్పుకోవచ్చు. తనకి ఇచ్చిన రోల్ కానీ తన క్యారెక్టర్ కానీ తన పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉంది, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో స్టోరీ గురించి చెప్పాలంటే ఫస్ట్ టైం మొత్తంలో 3 ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ జర్నీ కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళ రూమ్లో ఉన్న కష్టాలు కానీ నెక్స్ట్ వాళ్ళ లవర్తో ఉండే లవ్ ట్రాక్ అంతా చాలా అంటే చాలా బాగా చూపించారు. అట్లానే సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా ఎమోషనల్గా చాలా బాధలు కోపాలు పగలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట, ఫైటింగ్స్ కానీ ఇదంతా సెకండ్ హాఫ్లో చూపిస్తారు. సో ఇదంతా ఒక రకంగా పెడితే నాకు ముఖ్యంగా సినిమా ఎందుకు చూడాలంటే పోలీసుల గురించి చూడాలి. అంటే మన సమాజంలో మంచి పోలీసు చెడ్డ పోలీసు ఎలా ఉంటారు, వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి, అదంతా సినిమాలో కూడా నాకు చాలా అంటే చాలా బాగా చూపించారు అన్నమాట. సినిమాలో కూడా ఒక మంచి పోలీసు ఒక చెడ్డ పోలీసు ఇద్దరు ఉన్నారు. సో ఓవరాల్గా నాకు సినిమా అనేది చాలా అంటే చాలా డిఫరెంట్ స్టోరీ, కొత్త స్టోరీ. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే దేనికి సీక్వెల్, దానికి సీక్వెల్ కాదు, ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ మొత్తం విజయవాడలో జరిగిన స్టోరీ, 3 ఫ్రెండ్స్ స్టోరీ అన్నమాట. సో సినిమా అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎక్కడ స్లో అనిపించలేదు, ల్యాగ్ లేదు, ఎక్కడ ఏం లేదు. సో ఓవరాల్ అయిపోయినా కృష్ణమ్మ సినిమా మీరు అందరు చూడండి, మీ అందరు పక్క నచ్చుతుంది అంతే. థ్యాంక్ యూ. అసలు ఏం చెప్పడం మర్చిపోయా, ఓటు ఏమని చెప్పు. ఫస్ట్ మనిషి అన్నాక కోసంత కళాపోషణ కాదు, కామన్ సెన్స్ కూడా ఉండాలి. అందుకని కృష్ణమ్మ సినిమా నేను గోదావరి జిల్లాలో చూద్దామని అనుకుంటున్నాను. సో మనకి ఎప్పుడో టెండూల్కర్ తెలుసు ఏ స్థాయికి వెళ్ళారో, టెండూల్కర్ కన్నా ముందర టెండూల్కర్కి శనివారం బౌలింగ్లో సిక్సర్ ఎలా కొట్టాలో నేర్పింది మన వినోద్ కాంబ్లీ. సో ఏంటంటే అందరూ టెండూల్కర్ తనతో పోల్చి కాంబ్లీని తిడతారు, కాకపోతే ఏంటంటే టెండూల్కర్కి తన ఇంట్లో వాళ్ళ నాన్నగారు ఒక రాజమౌళి గారు ఇంట్లో వాళ్ళ వదిలి గారు వాళ్ళు ఎలాగో ఒక మెంటర్ లాగా టెండూల్కర్ గారికి వాళ్ళ నాన్నగారితో పాటు వాళ్ళ అన్నగారు కూడా మెంటర్ ఉన్నారు. అలాగే వినోద్ కాంబ్లీకి ఆయనకు ఒక మెంటర్ లేకపోవడం వల్ల ఆయన పరిస్థితి ఎలా అయింది. సో ఏంటంటే ఇలా కష్టకాలం మన మనిషికి ఎప్పుడు సక్సెస్ ఓన్లీ 10 సంవత్సరాలే ఉంటుంది. ఆ 10 సంవత్సరాల తర్వాత ఎలా నిలబెట్టుకున్నావు 10 సంవత్సరాల్లో బిహేవియర్ బట్టే ఉంటుంది. సో ఏంటంటే అవన్నీ మీరు కష్టాలు సుఖాలు ఒడిదొడుకులు అవన్నీ చాలా హ్యాపీగా చిరునవ్వుతూ రాజమౌళి గారు లాగా కీరవాణి గారు లాగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు
అన్న మన కష్టాల కడలి, పర్సనల్ లైఫ్, సినిమా కష్టాలే కాదు పర్సనల్ లైఫ్లో కూడా కష్టాల కడలు మన సునీత ఉపద్రష్ట గారు, మన నాటు పాట మనకు అందించిన చంద్రబోస్ గారు వాళ్ళలాగా చిరునవ్వుతో ఎప్పుడూ ఎవరిని విమర్శించకుండా మనం ముందుకెళ్ళాలంటే మన మాతృభాష తెలుగు భాష చాలా స్పష్టంగా అన్నీ స్పష్టంగా నేర్చుకోవాలి. మన సీనియర్స్తో ఉండి మనకి మన పరాయి భాషను ఎప్పుడు తిట్టకూడదు. మన మాతృభాష నేర్చుకుంటే పరాయి భాష కూడా చాలా ఈజీగా, మనం పరాయి భాష వెనకాల పరిగెట్టక్కర్లేదు, మన మాతృభాష వెనకాలే పరాయి భాషలు పరిగెడతాయి. సో ఏంటంటే ఇప్పుడు అందరూ ఇంకోటి ఏంటంటే ఇది ఎలక్షన్ సీజన్ కదా, ఈ టైంలో ఎవరిని సెంటిమెంట్స్ హర్ట్ చేసేలా మాట్లాడకూడదు. ఓట్ ఫర్ ఇండియా, ఓట్ ఫర్ గుడ్ గవర్నెన్స్. సో అందరూ ఓటేయండి, ఆల్ ది బెస్ట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మన ఇంకోటి మన కృష్ణమ్మ సినిమా కదా, ఈ కృష్ణమ్మ అంటే గుర్తొచ్చేది నువ్వాదరిని నేనీదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని ఆ పాట ఒకటి. కృష్ణమ్మ గురించి, గోదావరి గురించి చెప్పాలంటే మన వేటూరి గారు, వేటూరి గారి గురించి చెప్పాలంటే ఇంకెవరో మన శేఖర్ కమ్ముల గారు. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ తెలుగు పీపుల్. సచ్చిదేవ్ అన్న రాజమౌళి గారు, థ్యాంక్ యూ సో మచ్ సో హంబ్లింగ్ వర్డ్స్ ఫ్రమ్ సచ్చిదేవ్ గారు అబౌట్ టెండూల్కర్ అండ్ రాజమౌళి గారు. ఫెల్ట్ సో హ్యాపీ ఆ స్టేజ్ మీద ఫస్ట్, చాలా లైఫ్లో ఫస్ట్ టైం ద వెల్తీయెస్ట్ పర్సన్ కింద ఫీల్ అవుతున్నారంటే ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అందులో ఆల్ ది బెస్ట్ మన కొరటాల శివ గారు సోషల్ కాజ్ గురించి. కెరటాలకి భయపడరు మన కొరటాల శివ గారు. విషింగ్ యూ ఆల్ సక్సెస్ మై డియర్ తెలుగు పీపుల్, ఓట్ ఫర్ గుడ్ గవర్నెన్స్. ప్లీజ్ డోంట్ గెట్ యువర్ ఎమోషన్స్ డిస్టర్బ్డ్. లెటర్స్ బి పీస్ఫుల్ దిస్ ఎలక్షన్ సీజన్. ఓట్ ఫర్ ఇండియా, ఓట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఆల్ ది బెస్ట్ కృష్ణమ్మ అండ్ అదర్ మూవీస్ రిలీజ్ దిస్ సీజన్. అందరూ థియేటర్లోనే చూడండి. ఇప్పుడు అందరూ ఎలక్షన్స్కి ఎక్కడెక్కడో ఫ్రెండ్స్, లక్కీగా ఫ్రెండ్స్ అందరూ కలుస్తున్నారు. మన తెలుగు సినిమాను బతికించాలి. తెలుగు సినిమా, రాజమౌళి గారు ప్యాన్ ఇండియా సినిమా తీయలేదు, ఆస్కర్ మూవీ తీయలేదు. తెలుగుతనంతో మన మారల్స్ వాల్యూతో కలిసికట్టుగా ఒక నిబద్ధతతో తెలుగు సినిమా తీశారు, అది ఆస్కర్ స్థాయికి వెళ్ళింది. మీ ఓటు కూడా నిబద్ధతతో వేయండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. కృష్ణమ్మ సినిమా చూడడం జరిగింది. నేనైతే ఇంత ఎక్స్పెక్టేషన్స్తో రాలేదు. అబ్బా మామూలుగా అయితే జీరో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చా. ఇప్పుడు 100% నేను సాటిస్ఫై అయినా ఈ సినిమా చూసిన తర్వాత. ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకునేది అమ్మ, ఇప్పుడే చూశాను భయ్యా సినిమా, కృష్ణమ్మ కృష్ణమ్మ. గుడికి వెళ్తే కొడతాం గంట, ఏమన్నా ఉందా హీరో హీరోని జంట, ఈ సినిమా హిట్ భయ్యా పండింది ఇంకా ప్రొడ్యూసర్ పంట. రెస్టారెంట్కి వెళ్తే బిర్యానీ తిన్నాక కడతాం బిల్లు. ఈ సినిమా చూస్తే మీరు అవుతారు పక్కా చిల్లు. ఈ క్లైమాక్స్లో అయ్యి హీరో అయ్యాడు కిల్లు. మామూలుగా లేదన్నా సినిమా అయితే. సినిమా చూడండి మీకు క్లైమాక్స్ అర్థమవుతుంది. నేను ఇప్పుడే సినిమాని చూస్తే మీరు చూడలేరు. మామూలుగా లేదు, ఒక ఫ్యామిలీ మూవీ, ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ, ఒక యాక్షన్ మూవీ. లేదు, అన్ని సినిమాలు వేరు, ఈ సినిమా వేరు, ఈ కాన్సెప్ట్ వేరు, ఈ యొక్క క్లైమాక్స్, ఇంటర్వెల్ సీన్స్ అన్ని గూప్స్ బంప్సే. అప్పుడైతే ప్రేక్షకులలో పోయే ఆ సౌండ్కి ఆ థియేటర్లు దత్తరిల్లిపోతున్నాయి. అట్లుంది ఆ స్పెషాలిటీ అంటే ఒక ఆర్ఫన్స్ గురించి ఒక ప్రజల గురించి, ఒక పేదోళ్ళ గురించి ఈ సినిమాలో చూపించడం జరిగింది. ప్రతి ఒక్కరు చూడాలి. పేదోళ్ళు అయితే అమ్మ నాన్న తమ్ముడు చెల్లి ఎవరు లేని వాళ్ళైతే ప్రత్యేకంగా చూడాలి. మన రాష్ట్రంలో మన దేశంలో ఏం జరుగుతుంది, పోలీసులు రాజకీయ నాయకులు ఒక అనాథ పిల్లల్ని ఏ విధంగా వాడుకుని వాళ్ళు ఏ విధంగా కేసులలో ఇరికిస్తున్నారంటే సినిమా కాన్సెప్ట్ అలాంటి. ఇప్పుడు దేశంలో ఇలాంటివి జరగొద్దు. అలా జరిగిన ఇద్దరు ఫ్రెండ్స్ ఏ విధంగా రియాక్ట్ అయ్యి పోలీసులకు రాజకీయ నాయకులకు ఎలా బుద్ధి చెప్తారన్నది సినిమా మెయిన్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ. ఒక నిమిషం, అరే ఒక నిమిషం. ఆబ్వియస్లీ క్లైమాక్స్ చాలా బాగా అనిపించింది. అలా జనరల్గా ఒక మాట చెప్తాను, ఈ సినిమా ఓటేసిన తర్వాత హ్యాపీగా అందరూ కూడా చాలా హ్యాపీగా అంటే హ్యాపీగా చూస్తారు. ఈ సమ్మర్ లో బ్లాక్ బస్టర్ ఏదైనా ఉంది అంటే కృష్ణమ్మ అనమాట. చాలా అంటే చాలా క్రేజీ ఉంది. ఈ హీరోయిన్ చాలా చిన్న క్యారెక్టర్ కానీ ఒక మంచి క్యారెక్టర్ అనమాట, చాలా మంచి క్యారెక్టర్. దాని తర్వాత ఇంకో హీరో, అసలు ఆయన హీరోయిన్ గురించే టాపిక్ అనమాట రావాలి. థ్యాంక్ యూ మ్యామ్, చాలా బాగా చేశారు మీ పేరు. అసలు ఎవరికి రాదు, లేని ముందుకు వెళ్తారు, ఎవరికి రావచ్చు కదా. అరే చంద్రి I'm so happy, like Krishnamma. Hi, this is Sandhya Jana. Please subscribe to Geetu Talkies. Okay, thank you.